ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మనకు 1947 సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. మన ఇండియాకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతో మంది మహామహనీయులు పోరాటం చేశారు, వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. అటువంటి గొప్ప రోజును మన దేశం జరుపుకుంది. దేశ రాజధాని హస్తినలో ఎర్రకోటపై భారత ప్రధాని మువ్వెన్నెల జెండాను ఎగురవేయనున్నారు. భారతదేశం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోని భారతీయులంతా కార్యాలయాల పైన జనం సొంతంగా ఏర్పాటు చేసుకున్న వేదికల మువ్వెన్నెల జెండా రెపరెపలాడబోతుంది. అయితే ఆగస్టు 15వ తేదీన భారత్తో పాటు మరో 5 దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి. మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చినట్టే మరో 5 దేశాలకు కూడా సరిగ్గా 15వ ఆగస్టు తేదీని స్వేచ్ఛ లభించింది. భారత్తో పాటు మరో 5 దేశాల్లోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. లిచెన్స్టైన్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బహ్రెయిన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కూడా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్రం సంపాదించుకున్నాయి. వాటి గురించి చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లిచెన్స్టైన్ అన్నది ప్రపంచంలోని చిన్న దేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. అయితే ఈ దేశం కూడా 1866 ఆగస్టు 15న జర్మనీ పాలకుల నుంచి స్వాతంత్రం పొందింది. అయితే 1940వ సంవత్సరం నుంచి ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇక ఉప్పు నిప్పులా ఎప్పుడూ చిటపటలాడుతుండే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలకు కూడా ఆగస్టు 15నే జపాన్ నుంచి స్వాతంత్రం పొందాయి. అందుకే 1945 ఆగస్టు 15 నుంచి ఆ రోజును ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నాయి. అమెరికా, సోవియట్ దళాలు వీటిని జపాన్ ఆక్రమణ విముక్తి చేశాయి. తమకు విముక్తి కలిగించేందుకు సాయం చేసిన అమెరికా అంటే మండిపడే ఉత్తర కొరియా మాత్రం ఆగస్టు 15ని జాతీయ సెలవు దినంగా జరుపుకుంటుంది. ఈసారి జరుపుకోనున్న భారత 78వ స్వతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి భారత ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి జెండా ఎగురవేసే సమయంలో ప్రపంచకప్పు సాధించిన క్రికెట్ టీం, ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్, 2024లో పాల్గొన్న క్రీడాకారులు కూడా కనిపించబోతున్నారు. ప్రతి దేశానికి తనదంటూ స్వంత జెండాను కలిగి ఉంటుంది. భారతదేశ జెండాకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. జెండా రంగులు దేశభక్తి, స్వేచ్ఛ, దేశ గౌరవాన్ని సూచిస్తాయి. అదే సమయంలో మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగం గురించి మన జాతీయ పతాకం తెలుపుతుంది. జెండా పైభాగంలో ఉండే కుంకుమ లేదా కేసరి రంగు, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ రంగులు అన్నీ సమాన నిష్పత్తిలో ఉంటాయి. మధ్యలోని తెలుపు రంగుపై దేశ జాతీయ చిహ్నమైన అశోక్ చక్రను కలిగి ఉంటుంది. జాతీయ జెండాలోని కుంకుమ రంగు దేశం యొక్క శక్తి, ధైర్యాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న తెలుపు శాంతికి చిహ్నమైతే, ఆకుపచ్చ రంగు ఇక్కడ భూమి, సంతానోత్పత్తి, శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అశోక చక్రం అంటే కదలికలో జీవితం, స్తబ్దతలో మరణాన్ని సూచిస్తుంది. ఆగస్టు 15, 1947 బ్రిటిష్ పాలకుల నుంచి మన దేశం స్వాతంత్రం పొందడానికి కొన్ని రోజుల ముందు అంటే జూలై 22, 1947 జరిగిన రాజ్యాంగ పరిషత్ సమావేశంలో భారతీయ త్రివర్ణ పతకాన్ని ప్రస్తుత రూపంలో స్వీకరించారు. జెండా ప్రతిపాదనను 1921వ సంవత్సరంలో మహాత్మాగాంధీ చేశారు. అయితే దాన్ని మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు. ప్రారంభంలో జెండా మధ్యలో సంప్రదాయ స్పిన్నింగ్ వీల్, చరఖ ఉండేది. అందుకే దాన్ని చరఖ ఫ్లాగ్ అని అనేవారు. మధ్యలో తెల్లటి స్ట్రిప్స్ ను చేర్చడంతో సవరణ జరిగింది. సంప్రదాయ స్పిన్నింగ్ వీల్ 1947లో అశోక చక్రతో భర్తీ చేయబడింది. గతంలో కేవలం జాతీయ కార్యక్రమాల్లో భాగంగా మాత్రమే జెండాను ప్రదర్శించేవారు. కానీ గత సంవత్సరం నుంచి భారతదేశపు జెండా కోడ్ మారింది. మారిన నిబంధనల మేరకు ఇప్పుడు ఎవరైనా ఏ రోజునైనా తమ తమ ఇళ్లపై లేదా కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయవచ్చు. మన జాతీయ జెండా ఐక్యత, సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. దాన్ని ఏ విధంగానూ అగౌరవపరచకూడదు లేదా చిన్నచూపు చూడకూడదు. ఈ స్వాతంత్ర దినోత్సవానికి ముందు హర్ ఘర్ తిరంగ్ ప్రచారంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇక మనకు ఎంతో గర్వకారణమైన జాతీయ గీతం గురించి చూద్దాం. వందే మాతరం గీతాన్ని బంకించంద్ర చటర్జీ రచించారు. 1882లో ప్రచురితమైన ఆనంద్ మఠ్ అనే తన నవల్లో ఆయన ఈ గీతాన్ని రాశారు. 1996లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. 1950 జనవరి 24న దీన్ని జాతీయ గీతంగా ఆమోదించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి అధికారికంగా జాతీయ గేయం లేదా నేషనల్ యాంథమ్ అన్నది లేదు. 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన భారత భాగ్య విధాత అనే గాయాన్ని జనగణమన అని పేరు మార్చి 1950 జనవరి 24న జాతీయ గేయంగా ఆమోదించారు. జాతీయ గేయం వినిపిస్తున్నప్పుడు అంతా గౌరవ సూచకంగా లేచి నిలబడతారు. ఎక్కడ ఆటలు, పోటీలు, సభలు, సమావేశాలు జరిగినా ముందుగా ఈ గేయాన్ని ఆలపిస్తారు. ముఖ్యంగా జెండా ఎగురవేసిన తర్వాత సెల్యూట్ చేసి జెండా వంక చూస్తూ ఈ గేయాన్ని ఆలపిస్తారు. ఇదిలా ఉంటే మన దేశం నుంచి విడిపోయి వేరుగా బతుకుతున్న దాయాది దేశం పాకిస్తాన్ లో మాత్రం ఒక రోజు ముందుగానే ఇండిపెండెన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా జరుపుకోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా?
అనేక పోరాటాలు ఉద్యమాల తర్వాత బ్రిటిష్ పరిపాలకుల నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. స్వాతంత్రం లభించిన రోజే భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయింది. బెంగాల్, పంజాబ్ ప్రావిన్సులను విభజించి 1947 భారత స్వాతంత్ర చట్టం 2 కొత్త స్వతంత్ర దేశాలను స్థాపించింది. చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశం 2 దేశాలు ఏర్పడతాయని నిర్ణయించారు. పాకిస్తాన్ స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం మధ్య కాల ప్రమాణాలు పరంగా చూస్తే 30 నిమిషాలు తేడా ఉంటుంది. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రం పొందగా పాకిస్తాన్ లో స్థానిక సమయం ప్రకారం అరగంట ముందుగానే డేట్ మారుతుంది. అంటే ఆగస్టు 14 రాత్రి 11:30 అక్కడ స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తారన్నమాట. పైగా బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అప్పుడు షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉండేది. స్వాతంత్రం ఇచ్చిన సమయంలో బ్రిటిష్ ప్రతినిధిగా 2 దేశాలకు అధికారాలను బదలాయించాల్సిన బాధ్యత ఆయనపై ఉండేది. అందుకే ఆయన ముందుగా కరాచీ వెళ్లి పాకిస్తాన్ జాతిపితగా చెప్పుకునే మహమ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14న అధికారాలను అప్పగించారు. ఈ సమయంలో ప్రసంగిస్తూ కొత్త దేశం పాకిస్తాన్ రేపటి నుంచి మీ చేతుల్లో ఉంటుందని క్లారిటీగా చెప్పారు. మరుసటి రోజు ఆగస్టు 15వ తేదీన భారత్ కు అధికారాలు బదలాయించారు. అంటే 2 దేశాలకు ఒకే రోజు స్వాతంత్ర దినోత్సవం. కానీ అరగంట ఆలస్యం కారణంగా భారత్ లో మాత్రం ఆగస్టు 15కు నిర్ణయించబడిందన్నమాట. 1948లో పాక్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది. భారత్ కంటే ఒక్కరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు మహమ్మద్ జిన్నా కూడా తన ఆమోదం తెలిపారు. దీంతో ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ లో ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి క్షీణించి అంతర్గత కుమ్ములాటలు ఉగ్రవాదంతో సతమతమవుతున్న పాకిస్తాన్ లోనూ ఈసారి వేడుకలు జరుపుకుంటున్నారు. గత సంవత్సరం దుబాయ్లో బుజ్ ఖలీఫాపై మన దేశం జెండాను ప్రదర్శించి పాకిస్తాన్ జెండాను ప్రదర్శించకపోవడంతో పాక్ కు ఘోరమైన అవమానం జరిగింది. మరి ఈసారి ఏం చేస్తారన్నది చూడాలి.